ప్రేమ ఎంత మధురం ప్రియరాలు అంత కఠినమని ఒక మహాకవి చెప్పింది నిజమేనేమో రేయ్ త్వరగా లెక్క పెట్టి వరా ఇదిగోరా నా షేర్ 250 1 2 3 4 400 కార్తీక్ ఆగరా ఏంట్రా రారా ముఖ్యమైన మ్యాటర్ ఉంది కంప్యూటర్ క్లాస్ కి టైం అయ్యిందిరా ఒరేయ్ మామ జెన్నిఫర్ ని కరెక్ట్ చేసావరా ఏంట్రా రేయ్ నీ షేర్ 200 పెట్టివరా ఎందుకు 1000 రూపాయలకి మాట్లాడి జెన్నిఫర్ ని నైట్ కి బుక్ చేసావరా ఈ రోజు రాత్రికి తన ఇంట్లో ట్రీట్ డిన్నర్ ఆ తర్వాత చూసుకో మ్యాటర్ రే సరే సరే అందరూ 200 ఇచ్చారు నువ్వు కూడా నీ షేర్ ఇచ్చేసేయ్ ఏంటి మామా బల్బు ఎలగలేదా చంపేస్తాను అబద్ధం చెప్తానంటా గుర్తుంచుకోండి డబ్బులు వద్దండి ఖాతాలో తీసుకోండి రాసుకుంటావా ఆల్రెడీ ఐ లవ్ యూ అని చెప్పి మీ నామని గౌగలించుకునేది చాలు అంతకు మించి ఇప్పుడు జెన్నిఫర్ కి లవ్ లెటర్ ఇచ్చే వరకు తను ఇల్లు చెప్పు తీసుకుని కొడుతుంది కొట్టనే కొట్టనే అరే నీకు అసలు బుద్ధి ఉందా ఎందుకు రా జెన్నిఫర్ కోసం అలా సొల్లు ఖర్చుకుంటావు ఆమెకి నీకోసం సింక్ అవదు కదరా దేని మగాణ్ణి అది ఆడది అది సింక్ అయితే చాలు ఈడేందు మళ్ళీ ఎక్కడున్నాడు చూస్తే తల పగలగొడుతుండు కూర్చొని ఏదో రాస్తుండు ఏది రాస్తుండు మాట్లాడకూడదని చెప్పానుగా మర్చిపోయావా నువ్వెప్పుడు చెప్పినావు ఎదిరించి మాట్లాడకు మాట్లాడితే అట్లాంటావేంద్రా నేనెప్పుడు నవ్వినా నేనెప్పుడు మాట్లాడినా చెప్తూ ఉంటే ఇంకా నవ్వుతావంటే చేతులు నువ్వు అయిపోయావు నన్ను ఎలా సతాయిస్తావేంద్రా గట్ల నీకేమన్నా బాకీ ఉన్నానా ఏంది ఎట్లు నీ ప్రియమైన కార్తీక్
జెనిఫర్ కి పెళ్ళైందని తెలిసి నేను తట్టుకోలేకపోయాను. ఏ నాయనా పెద్ద హీరోలాగా లెటర్ తీసుకెళ్ళావే ఏమైంది? నన్ను వేలాడదీసి నువ్వు వెళ్ళిపోయావు కదా, ఇప్పుడు నీ మొహం వేలాడుతోంది చూడు. అందుకే నేను చెప్పేది వినాలి అనేది. గిలిగిలి 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 గిలిగిలి. జెనిఫర్ కావాలి, నేను తప్ప తన ఇంకెవరు సంతోషంగా చూసుకోలేరు. నేను తన ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటే తనకు పెళ్ళైంది భర్తనాడు అంటే ఏంటి అర్థం? నేను దీన్ని భరించలేను భరించలేను భరించలేను. నా జెనిఫర్ తో ఎలా ఉండాలో ఎంత ప్లాన్ చేసుకున్నాడో తెలుసా? కంప్యూటర్ క్లాస్ కంప్లీట్ చేసి అమెరికాకు వెళ్ళి లక్షలు సంపాదించి తను కోరుకున్నవాడిని కొనిస్తాను. అది మాత్రమే కాదు, తన్ని పువ్వులా చూసుకుంటాను. ఈ ఊరు వాళ్ళంతా తన గురించి తప్పుగా మాట్లాడారని అనుకో, నేల కోసేను. నేను జెనిఫర్ కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. నా నిర్ణయాన్ని నీకు క్లియర్ గా చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. నేను రోజు క్యాండిల్ వెలిగించి నీకు గుచ్చేస్తాను. నాకు జెనిఫర్ కావాలి. ఈ రోజున గతేమిటో భగవంతుడా? ఏమని ప్రార్థించావు? నాకు జెనిఫర్ కావాలి. కటింగ్ కదమ్మా, షేవింగ్. ఏంటి చిత్రం, ఏం చేస్తున్నారు? ప్రపంచకంలో షేవింగ్ కి ముందు అందరూ ఏడ్ చేస్తారో అదే చేస్తున్నాను. నో యూస్, మిషన్ వేయండి. నీ గెట్టం మీద 4 గంటలు మొలవలేదు కదరా, నీకెందుకు మిషన్ షేవింగ్? ఈ వృత్తి మానేసి పోతాను రా బాబు. మీ ఇష్టం ఉందా? ఈ వృత్తి మానేసి వెళితే వడ్డీ లేవడేస్తాను తాత. ఏటన్నా నువ్వు కూడా అలా మాట్లాడతావు, రా కూర్చో. నేను ఎక్కడ పోతానన్నా? ఆడ ఆడ సంగతి చూడరా, కూర్చోనా కూర్చో. కటింగ్ అన్నా షేవింగ్? షేవింగ్ అయ్యా, మేసం మాత్రం పైకి లేపు, మేజర్ చంద్రకాంత్ లాగా. అలాగే అన్నా, చాలా గెటప్పులు మార్చావు కదా, అయినా సరే ఆ జెనిఫర్ నీ రూట్ లోకి రావట్లేదు. ఏంటంటావు? కాదయ్యా, దాన్ని రూట్ లోకి తెచ్చుకోవాలంటే ఒక మ్యాప్ వేసుకోవాలి. అన్నా ఏంటి ఈ కారోడు వారం రోజుల నుంచి కనబడటం లేదు, చూస్తుంటే కిరణా కొట్టుడు గట్టిగా లేనేస్తున్నాడు అన్నా. అలాగంటావా? వాడి కిరణా కొట్టుని సారా కొట్టుగా చేస్తాను. నువ్వు తలుసుకుంటే ఏటైనా చేసేస్తావన్నా, నాకు తెలిసిన ధర్మాన్ని నేను చెప్పాను అంతే. ఇలాగే మాట్లాడతా ఉండండి, ఆ మిలిటరీ వాడు వచ్చి ఎప్పుడు మీద కాల్చిపార నూగుతాడు. నేను తలుచుకుంటే పటాల మీద దిగుతురా కుర్రాడా. రే నీ పని చూసుకోరా, మీ మంచిగా చెప్తా ఉన్నాను, ఆ తర్వాత మీ ఇష్టం. మీసం మాత్రం మిలిటరీ వాళ్ళకంటే సూపర్ గా ఉండాలి. జెనిఫర్ నా మేసం చూడగానే ఫట్మని పడిపోవాలి. చాలు, అలాగే. రక్తం వస్తుంది చూడు. నేను అన్నింటిలో కరెక్ట్గా ఉంటాను, చెప్పినట్టు క్యాంటీన్ వెలిగించారు కదా, నువ్వే నాకు తోడుగా ఉండాలి. ఆమె ఆహా, ఈ పోరుగాడు ఇక్కడ కూడా వస్తుండ్రు, ఈ పాగలగాడు ఏం చేస్తుడో? మనస్సాక్షిగా సివ్యులు వయ్యవటం లేదేంటి? పక్కన ఎవరూ లేరు, ఈ పోరుగాడు ఏంది ఇట్టా వస్తుండు? ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఎందు మళ్ళా అట్ట అడుగుతున్నావు? ప్రార్థించడానికి. ఓ ఏరా, 5 రూపాయలు పెట్టి కొవ్వొత్తి వెలిగిస్తే నీ కోరిక తీరిపోతుందా? నువ్వేమన్నా మన్మధుడువా? నీ దగ్గర ఈ బనేం తప్ప ఇంకేమీ అందంగా లేదు. ఇదిగో చూడు, నేను చెబుతున్నాను, కల్లో కూడా నువ్వు అమ్మాయి గురించి ఆలోచించకూడదు. ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఎందు పోరగా, నా మట్టుకు నేను ప్రార్థించుకుంటూ ఉంటే మధ్యలో నీళ్ళు లేండి. ఎన్నిసార్లు తన్నులు తిన్నా నువ్వు అసలు మారు, ఇప్పుడు కూడా తన్నులు తినే వెళ్తానంటే నేనేం చేయను చెప్పు.
మారవలసింది నేను కాదురా నువ్వు. ఏరా చదువుకునే వయసులో లవ్వు గివ్వు అని అల్లాడుతున్నావే, వయసు తారతమ్యం ఉండద్దు. ఏయ్ కూర్చో కూర్చో కూర్చో. ఏయ్ కూర్చోమని చెప్తున్నాగా. ఏందు మళ్ళా కూర్చునే ఉన్నానుగా, నీ దిమాక్ ఏమైనా ఖరాబ్ అయిందా ఏంది? చెప్తే వినవా నువ్వు, తొంతనే మాట వింటావా? అయ్యో జిక్కు, నువ్వు నా కంట పడ్డావో, తోలు తీస్తాను. వచ్చిండు, వార్నింగ్ ఇచ్చిండు, తిట్టిండు, ఇప్పుడు ఆజ్ఞ సంపేత్తాను అన్నాడు. మా కాఫీ తెస్తున్నా. నాన్న వాడు చూడండి, అచ్చం పక్కి దాంట్లో అయ్యి ఉన్నాడు. ఇదిగో తీసుకురా. ఏమిట్రా ఈ అవతారం? నువ్వు నీ డ్రెస్ చీ, వెళ్ళి మార్చుకోరా. ఎవరేసుకుందో ఏ